రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు. ఇవాళ 5, రేపు 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. వాగులకు, ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలపై వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, యానం పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని తెలిపారు. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు, మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు అధికారులు. ప్రస్తుతానికైతే మాత్రం మనకి మాన్సూన్ ట్రఫ్ దాదాపుగా రామగుండం నుంచి ఉత్తర కోస్తాంధ్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి ఉండడం, దీంతోపాటుగా ఉత్తర కోస్తాంధ్ర మీద ఒక ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం మరియు ఈ మాన్సూన్ ఋతుపవనాలు కూడా మనకి యాక్టివ్గా ఉండడం వల్ల ఈ వచ్చే 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ 5, రేపు 2 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు కాలులు వేయొచ్చని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజు రేపు చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలకి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమరం భీమ, సిఫాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెంకి మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. అలాగే మనకి మహబూబాబాద్, జనగాం, వరంగల్ అర్బన్ రూరల్, అలాగే పెద్దపల్లి, జయశంకర్ పెద్దపల్లి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకి భారీ వర్ష సూచన అయితే ఇవ్వడం అయితే జరిగింది. జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, మంచిర్యాల సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది. కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో కుండపోత వానకు వరద నీరు ఇళ్లలోకి చేరింది. బస్వాపూర్ బ్రిడ్జి దగ్గర వరద నీటిలో 8 మంది కార్మికులు చిక్కుకోగా తాళ్ల సాయంతో కాపాడారు పోలీసులు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేని వానకు డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రోడ్లు జలమయమయ్యాయి. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని సూర్యనగర్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లాలో గార్ల మండలంలో పాగాల వాగు ఉధృతికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బయ్యారం పెద్ద చెరువు మత్తడి పోస్తుంది. నిజామాబాద్ జిల్లా రేమ్షల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూరు మండలం అంసాపూర్ పోచంపల్లి మధ్య బ్రిడ్జి కొట్టుకుపోయింది. ఇందల్వై మండలంలో పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఎల్లమ్మ వాగు పొంగుతుంది. ఎల్లమ్మ వాగు నుంచి మోయతుమ్మెద వాగుకు భారీగా వరద వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఇల్లందులపాడు చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇల్లందు పట్టణంలోనూ కలువట్లు, బ్రిడ్జిలపై నుంచి బుగ్గవాగు పారుతుంది. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ ఈదురుగాలులకు ములుగు అటవీ ప్రాంతంలో భారీ చెట్లు నేలకూలాయి. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో 50,000 వరకు చెట్లు నేలకూలాయి. ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతమైన బొక్కలగడ్డను వరద అతలాకుతలం చేసింది. ఇంద్రానగర్ నుంచి అల్లిపురం రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా ఆఖిరు వాగులో వచ్చిన వరద ముంపు బాధితులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. సీతారాం తండాలోని ఓ ఇంట్లో కూతురు పెళ్లి కోసం ముందుగానే తెచ్చిపెట్టుకున్న బియ్యం ఆఖిరు వాగులో వరద పాలైంది. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. కోదాడ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది. దీంతో అధికారులు 41 గేట్లు ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 99,615 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో జలాశయం 6 గేట్లు 10 అడుగుల వరకెత్తి 181,235 క్యూసెక్ల వరద నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంకు పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో గేట్లు ఎత్తేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ఇవాళ లేదా రేపు 3 గేట్లు ఎత్తనున్నట్లు తెలుస్తుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తక్కువగా వస్తుండటంతో 24 గేట్లు మూసివేశారు. ప్రస్తుతం 2 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 232,765 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 53,000 క్యూసెక్లుగా ఉంది.